ఇటీవల శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ తన తాతకి నివాళి అర్పించారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతగానో మరి కోపంతో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఎన్టీఆర్ తన తాతకి సంబంధించిన నివాళి అర్పించడానికి అక్కడికి వచ్చారు మరి ఘాట్ దగ్గర ఫ్యాన్స్ అయితే విపరీతమైనటువంటి రచ్చ చేశారు జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ అక్కడ కూడా ఇబ్బంది పెట్టారు కనీసం ఆయన్ని ప్రశాంతంగా మరి పుష్పగుచ్ఛం ఉంచి నమస్కారం కూడా ఇవ్వలేదు మరీ జూనియర్ ఎన్టీఆర్ బయటకి రావాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు వచ్చేసాయి మరి అటు తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే ఆయన్ని ఎన్నో రకాలుగా టార్గెట్ చేస్తున్నారు ఎంతగా సైలెంట్గా ఉందామన్నా సరే ఆయన్ని ఉండనివ్వడం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే ఈ సందర్భంగా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు ఎన్టీఆర్ ఒక పక్క తన సినిమాలకి సంబంధించిన విషయాల గురించి మరి బిజీగా ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీలోకి రాలేదని తెలుగుదేశం పార్టీకి సేవ చేయలేదని మరి జూనియర్ ఎన్టీఆర్కి మరి తెలుగుదేశం అంటే గౌరవమే లేదంటూ ఎన్నో మాటలు మాట్లాడారు అయితే ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అయితే అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో సైత ఈ విషయాలు ఎంతో వైరల్ గా మారుతోంది ఈ సందర్భంగా అభిమానులు కూడా ఇటీవల మరి ఎన్టీఆర్ గారు అక్కడికి వచ్చి నివాళి అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆయన్ని కనీసం మరి ప్రశాంతంగా నివాళి అందించనివ్వకుండా అక్కడ రచ్చరచ్చ చేశారు దీంతో కోపంతో ఊగిపోయారు జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఆయన ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలపై ఆయన భారీగా రియాక్ట్ అయినట్టుగా అయితే తెలుస్తోంది ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ వెంటనే తనని అక్కడ ఇబ్బంది పెడుతున్న వాళ్ళని సైతం పక్కకి వేసిన దృశ్యాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ చాలా అసహనంగా ఉన్నట్టయితే అయితే వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తోంది ఒక పక్క ఎన్టీఆర్ని అందరూ అవాయిడ్ చేస్తుంటే కనీసం ఇక్కడ మన ప్రశాంతంగా పూజ కూడా చేయనివ్వడం లేదంటూ ఎన్టీఆర్ రాగ్రహానికి లో తెలుస్తోంది